హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఏపీ టెట్కి సంబంధించి వస్తున్నటువంటి టెట్ వాయిదా పడుతుందా లేకపోతే మళ్ళీ ఎగ్జామ్స్ అనేటివి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేటటువంటివి ఈ వీడియోలో అయితే మనము చూద్దామండి చాలామంది వచ్చేసి మనకు యూట్యూబ్లో కానివ్వండి కొన్ని వాట్సాప్ గ్రూప్లలో చాలామంది టెట్ ఎగ్జామ్ వాయిదా పడుతుంది అనేసి చెప్తూ ఉన్నారు సో చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారనమాట సో టెట్ ఎగ్జామ్ అనేది మనకు అక్టోబర్ మూడు నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుందండి అక్టోబర్ మూడు అంటే మనకు దాదాపు ఒక ట్వంటీ త్రీ డేస్ వరకు ఉన్నాయి సో ట్వంటీ త్రీ డేస్లో మనకు టెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారండి కంపల్సరీగా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది సో చాలామంది వచ్చేసి ఎందుకు వాయిదా పడుతుంది అనేసి అడుగుతున్నారు కదా వాయిదా అంటే మనకు వచ్చేసి ఇప్పుడు ఫ్లడ్స్ అనేటివి ఎక్కువగా అయితే ఉన్నాయండి అది అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా ఏంటంటే మనకు ఇప్పుడు శ్రీకాకుళం కానీ విజయవాడ వైజాగ్ ఇక్కడికి సంబంధించి మనకు వర్షాలు అనేటివి ఎక్కువగా పడ్డం వల్ల మనకు ఎగ్జామ్ సెంటర్స్ కానీ లేకపోతే మనకు ఫెసిలిటీ అంటే అక్కడికి సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్కి చేరుకోవటానికి ఇలా ట్రైన్స్ కానీ కొన్ని బస్సెస్ కానీ తిరగట్లేదు కాబట్టి మనకు ఎగ్జామ్ అనేది వాయిదా పడుతుంది అనేసి చాలామంది కూడా చాలా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నారనమాట సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అనవసరం అండి ఎందుకంటే మనకు ఫ్లడ్స్ వచ్చాయి నిజమే సో ఆ ఫ్లడ్స్ వచ్చేసి మనకి ఇంకా వన్ మంత్ వరకు అలానే ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పలేము అలాగే ఆ సిచ్యువేషన్ క్లియర్ అవుతుంది అవ్వదు అని కూడా మనకు ఏది తెలియదండి ఏది తెలియనప్పుడు మనకు వాయిదా పడుతుంది కదా అనేసి ఇప్పటి వరకు చదివింది వదిలేసి అలా మీరు టైం పాస్ చేస్తే ఏమవుతుందండి రేపు ఈ ట్వంటీ త్రీ డేస్లో మీకు వాళ్ళు ఆ ఫ్లర్స్ అన్నిటిని క్లియర్ చేసి ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చినట్లయితే మీరు ఎగ్జామ్ ఎలా రాస్తారో ఒకసారి అది దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే అవ్వండి టెట్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి అక్టోబర్ థర్డ్ నుంచే కంపల్సరీగా మనకు స్టార్ట్ అవుతాయి అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రాక్టీస్ అయితే చెయ్యండి అలాగే ఈ ట్వంటీ డేస్ను కూడా మీరు యూజ్ అయితే బాగా చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తు అయితే ఈ ట్వంటీ డేస్లో చదవబోయేది మనకు మరొక ఎత్తు అనమాట కాబట్టి ఈ ట్వంటీ డేస్లో మనకు ఏ ఏ టాపిక్స్ చదవడం వల్ల వన్ ట్వంటీ ప్లస్ మార్క్స్ మనము స్కోర్ చేసుకోవచ్చు అనేటటువంటి దాన్ని కూడా నేను ఒక వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో రేపు ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడండి మీరు ఈ టెట్ అయితే ఏ దృష్టిలో అయితే పెట్టుకోకండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అక్టోబర్ థర్డ్ నుంచే మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పట్లోపే కంప్లీట్ చేసుకోండి లేదు మనకి ఫ్లోర్స్ ఎక్కువ అవ్వటం వల్ల మనకి ఎగ్జామ్ సెంటర్స్ కేటాయించడం అవి కొంచెము డిలే అవ్వటం వల్ల కూడా మనకు ఎగ్జామ్స్ అనేది వాయిదా పడినట్లయితే మనకేంటండి ఇంకొకసారి రివిజన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి టయాన్ని అంతే కానీ ఇప్పుడు ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి ఒకేలా ఇలా ఫ్లవర్స్ వస్తున్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్ ఉండదు అని చదవడం అయితే ఆపద్దు థర్డ్ థర్డ్కే మీరు రివిజన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి మనకి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యి ఇంకొంచెం టైం దొరికితే మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకోండి మీరే పర్ఫెక్ట్ అవుతారు ఎగ్జామ్లో ఇంకొన్ని మార్క్స్ అనేటివి గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి వదంతులను నమ్మకుండా మీరు ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి సో టెట్ ఒకవేళ మనకు ఈ ఫ్లడ్స్ కారణంగా వాయిదా పడినట్లయితే మళ్ళీ కొన్ని రోజుల్లోనే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు గవర్నమెంట్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుందండి సో దాంట్లో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అనేవి ఏమి జరగవు సో ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి అలాగే సిలబస్ను వచ్చేసి మొత్తం కవర్ చేసిన వాళ్ళు రివిజన్ కూడా ఒకటికి రెండు సార్లు రివిజన్ అయితే చేస్తూ ఉండండి సో ఇది అండి ఈ వీడియోకి సంబంధించి చాలామంది మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి మీకు క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మనకు టెట్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నానండి ఎవరైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి